జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నాటుకోడి గుడ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో సన్షైన్ దేశీ ఫామ్ సంస్థ ఈ నాటుకోడి గుడ్లు సరసమైన ధరలకు మీకు అందించడానికి ముందుకొచ్చాం. ఈ గుడ్లను పూర్తి సేంద్రీయ పద్ధతిలో గుడ్లు ఉత్పత్తి చేస్తున్నాం. మనం ఈ గుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుదలకు, కండరాల దృఢత్వం, అనేక రకాల జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం? గుడ్లను తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. వివరాలకు కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిడ్నీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం జిల్లాగా ఏర్పాటు చేయాలని సిపిఐఎంఎల్ చంద్రన్న వర్గం డిమాండ్. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా. ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని డీవైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన. సగమో జిల్లా, సగమో జిల్లా విచిత్ర పరిస్థితుల్లో భీమడోలు పట్టణం. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం మండలం గురబాయిగూడెం గ్రామం తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూగా వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానానికి మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి విచ్చేశారు. ఏలూరుకు చెందిన జంగాల మధుసూదనరావు దంపతులు స్వామివారి ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి 1,01,116 రూపాయలు ఆలయ పర్యవేక్షకులు కృష్ణ చేతుల మీదుగా స్వామివారికి అందజేశారు. అయితే కరోనా నిబంధనల వల్ల స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు జరిగే అన్నదాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దేవాలయానికి విచ్చేసే ప్రతి భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా సిబ్బంది పలు సూచనలు చేశారు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు సరితా విజయభాస్కర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. రెండు పార్లమెంటు నియోజకవర్గాలు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు మండలాలు, మూడు గ్రామ పంచాయతీల కలయికగా ఉన్న ఒక గ్రామం ఇప్పుడు రెండు జిల్లాలకు సరిహద్దు కూడలిగా మారనుంది. ఇప్పటికే ఒక ప్రత్యేకత సంతరించుకున్న ఆ గ్రామం రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో మరొక ప్రత్యేకతకు చిరునామాగా మారింది. ఇంతకీ అది ఏ గ్రామం? ఆ గ్రామం ఎక్కడుంది? ఏ జిల్లాలకు సరిహద్దుగా మారనుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ బోర్డు చూడాల్సిందే. ఎన్నికల హామీల అమల్లో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక ప్రకటన చేసింది. దీంతో రాష్ట్రంలో 13 జిల్లాలుగా ఉన్న సంఖ్య 26కు పెరగనుంది. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాలుగా ఏర్పడడంతో పాటు జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాలు మరో జిల్లాలో కలిశాయి. జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొంతమంది స్వాగతించగా పలు మార్పులు చేయాలని మరికొంతమంది కోరుతున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో ఉన్న భీమడోలు గ్రామానికి ఒక ప్రత్యేకత లభించనుంది. ఇప్పటి వరకు భీమడోలు మండలంలోని భీమడోలు, పోలసానిపల్లి గ్రామాలు ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, ద్వారకా తిరుమల మండలంలోని యమనాగులపల్లి పంచాయతీ గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనూ ఉండేవి. ఉంగుటూరు అసెంబ్లీ ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉండగా గోపాలపురం మాత్రం రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉంది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో భీమడోలు రైల్వే స్టేషన్, ఏలూరు, గుండుగొలను, భీమడోలు, తాడేపల్లిగూడెం మీదుగా వెళ్లే 16 నంబరు జాతీయ రహదారి ఏలూరు జిల్లా పరిధిలోకి రాగా, భీమడోలు బస్టాండ్ ప్రవేశ మార్గం, భీమడోలు జంక్షన్, పోలసానిపల్లి మీదుగా వెళ్లే నూతన జాతీయ రహదారి రాజమహేంద్రవరం జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయి.
అదే విధంగా గతంలో ఏలూరు రాజమండ్రి పార్లమెంట్ ప్రాంతాల సరిహద్దుగా ఉండే భీమడోలు జంక్షన్ లోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయం మాత్రం ఇప్పుడు రెండు జిల్లాల సరిహద్దుగా మారుతుంది. ఇప్పటివరకు భీమడోలు జంక్షన్ లో రోడ్డుకు ఒక వైపున భీమడోలు గ్రామ పంచాయతీ, రెండో వైపు ద్వారకా తిరుమల మండలం యమనాగులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా ఇప్పటి నుంచి ఇవి ఏలూరు రాజమహేంద్రవరం జిల్లాల సరిహద్దులుగా మారుతున్నాయి. దీంతో ఒకే గ్రామం రెండు జిల్లాల సరిహద్దుగా మారడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. విజయవాడలో మైనర్ బాలిక మృతికి కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా సతీమణి ఝాన్సీ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం చింతలపూడిలో వైకాపా ఆధ్వర్యంలో మహిళా సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ నీరజ సుధాకర్ మాట్లాడుతూ మహిళలపై అగాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా తక్షణం వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ వైకాపా అధ్యక్షుడు నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేష్ ఖన్నా, నిమ్మగడ్డ దుర్గారావు, మిర్యాల దిలీప్, గంధం చంటి పలువురు మహిళలు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఒక మైనర్ బాలిక పైన రెండు నెలల నుంచి ఆ యొక్క బాలిక ఎవరికి చెప్పుకోలేక ఎంతో మానసిక క్షోభ అనుభవించింది. ఆ వినోద్ జైన్ అనేటువంటి రాక్షసుని మనందరం శిక్షించాలని కోరుకున్నాం. ఎందుకంటే ఆ పాప ఎంతగా బాధపడి ఉంటే అంత చిన్న వయసులో మరణించాలి అనే ఆలోచన చేసుకుని ఉంటుంది. వెనకేసుకొని రావడం, అలాంటి వాళ్ళ కోసం వెళ్ళి ఓట్లు అడిగారు. నిజంగా గెలవకుండా ఒక పాప ఇలా చనిపోయింది. గెలిచి ఉందంటే వాడి వల్ల ఎంతమంది బాధపడేవాళ్ళు, కనీసం బయటికి కూడా చెప్పలేకపోయే పరిస్థితి వచ్చి ఉండేది. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన దయ వల్ల ఈరోజు మహిళలందరూ ఎంతో బయటికి వచ్చి చాలా గర్వంగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు, చాలా ధైర్యంగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని వెనక ఉండి నడిపిస్తున్న టీడీపీ పార్టీ కార్యకర్తలందరూ అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళకి చోటు లేదు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన శ్రీ దుర్గా భవాని కార్పొరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జంగారెడ్డిగూడెం పట్టణంలో వైభవంగా నిర్వహించారు. పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొండపల్లి కేశబాబు, విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు చిట్రోజు తాతాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ జిల్లా సంఘం సెక్రటరీ పెసరగంటి త్రిమూర్తులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గౌరవ అధ్యక్షులుగా తిప్పాని వెంకటేశ్వరరావు, ఈర్ని సూరిబాబు, అధ్యక్షులుగా కోడూరి రామకృష్ణ, కార్యదర్శిగా తూరంగి పవన్ కుమార్, ఉపాధ్యక్షులుగా వేములూరి సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా తంగేళ్లపల్లి కృష్ణ, ముఖ్య సలహాదారుగా భీమవరపు శంకరాచార్యులు, ఆర్గనైజర్గా సుతారి భానుప్రకాష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కె నాగేశ్వరరావు, తిప్పాని దుర్గారావు, చింతపల్లి నాగేశ్వరరావు, చిట్రోజు మణికంఠ, కలవకంటి నాగరాజు, అన్నాబత్తల శ్రీను, కణితి బాలాజీ, కొత్తుర్తి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మూడవ సచివాలయం పరిధిలో 6, 7, 8 వార్డులకు ఇంటింటికి 3 డస్ట్బిన్స్ చొప్పున ప్రతి కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వీరాంజనేయులు, 6వ వార్డు కౌన్సిలర్ నేకూరి కిషోర్, 7వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి, మైనార్టీ నాయకులు షేక్ అక్బర్, కబీర్ అహ్మద్, షేక్ అమీర్, శానిటరీ సెక్రటరీ ఝాన్సీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జంగారెడ్డిగూడెం మండల ప్రజాసంఘాల కార్యాలయం ఎదుట డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి బి యశ్వంత్ అధ్యక్షత వహించగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఏకపక్షంగా జీవోలు జారీ చేసి
బలవంతపు వేతనాలు చెల్లించే వైఖరిని విడనడాలని అన్నారు. అలాగే వయోపరిమితిని 62 ఏళ్లకు పెంపును ఉపసంహరించుకొని వయోపరిమితి పెంచుతూ ఇచ్చిన జీవోలను దగ్ధం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంజనీరింగ్ లైబ్రరీ సచివాలయ తదితర 250,000 పైగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు భర్తీ చేయలేదని, 3 సంవత్సరాలు కావస్తున్నా మాటలకే పరిమితమయ్యారు తప్ప హామీలను నెరవేర్చలేదని అన్నారు. ఉద్యోగులు 3వ తారీఖు చెలో విజయవాడ కార్యక్రమానికి డివైఎఫ్ఐ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎస్కే మాబు సుబాని, జి మణి, ఎం అబుజం, సునీల్ తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలని అదే క్రమంలో నిరుద్యోగులు అయినటువంటి నిరుద్యోగులకు యువతి యువకులకు ఉపాధి కల్పించాలని ఉద్యోగాలు కల్పించాలని ఎప్పుడైతే పాదయాత్రలో ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు నెరవేర్చుకోవాలని అదే క్రమంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్న పీఆర్సీ రద్దుపై తక్షణమే స్పందించి ఒక ఎందరో మహానుభావులను తయారు చేసి ఉపాధ్యాయులు ఓపిన పడటం అది రాష్ట్ర ప్రభుత్వానికే సిగ్గుచేటని ఈరోజు మేము ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లాలో రజకులు అభివృద్ధి పథంలో ఉండి సంక్షేమ పథకాలు అమలు పరుచుకోవాలని జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. మంగళవారం ఉదయం టి నరసాపురం మండలం బొర్రంపాలెంలో జరిగిన రజకుల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పూడిపోయిన చెరువును, శిథిలమైన విశ్రాంతి భవనాన్ని ఆయన పరిశీలించారు. చెరువుకు బోరు మరియు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రజకులకు సహాయం చేయాలని కట్లయ్య డిమాండ్ చేశారు. పాలకుంట చెరువుకు లీజు వేయాలని రజక నేతలు అధికారులను కోరారు. కార్యక్రమంలో జిల్లా రజక నేత వి శ్రీనివాస్, బొర్రంపాలెం రజక నేతలు నిమ్మల నాగేశ్వరరావు, బండి పాండురాజు, కడజారి ఆంజనేయులు, నిమ్మల సుబ్బారావు, బండి సత్యనారాయణ, నిమ్మల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థన మేరకు పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలం బొర్రంపాలెం అనే గ్రామం రావడం జరిగింది. సుమారు 50 ఏళ్ల క్రితం వీరికి కేటాయించిన సుమారు 7 ఎకరాల పాలకుంట చెరువును కూడా నేను పరిశీలించను. ఈ చెరువు ఊడికిపోయి దెబ్బదెబ్బలుగా ఉంది. ఇలా వృత్తి చేయడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీళ్ళకి ఒక 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం కూడా మేము విశ్రాంతి భవనం మేము మంజూరు చేయించాం, కట్టించాం. అది పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ప్రభుత్వం 2018లో ఇచ్చిన జీవో ప్రకారం ధోబీ ఘాట్స్కి 10 లక్షలు, అదేవిధంగా విశ్రాంతి భవనం మరమ్మతులకు 3 లక్షలు ఇవ్వాలనే ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వం తప్పనిసరిగా ఏప్రిల్ బడ్జెట్లో ఈ జిల్లాకు 5 కోట్లైనా నిధులు విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం జిల్లాగా ఏర్పాటు చేయాలని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ చంద్రన్న వర్గం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ డెమోక్రసీ చంద్రన్న వర్గం సభ్యులు జొన్నకుట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం జిల్లా చేయాలని, పోలవరం, గోపాలపురం, చింతలపూడి నియోజకవర్గాలు అన్ని కలిపి జంగారెడ్డిగూడెం జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలైన కుకునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మరియు గోపాలపురం నియోజకవర్గం, కోయలగూడెం, టి నరసాపురం, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట మండలాలు అన్ని కలిపి జంగారెడ్డిగూడెం జిల్లాగా ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ చంద్రన్న వర్గం జిల్లా కార్యదర్శి తలారి ప్రకాశం, సభ్యులు మడకన్ రామన్న, చిన్నం సోమరాజు, ఎట్ల బాబుల్ రెడ్డి, పూజారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ జంగారెడ్డిగూడెం జిల్లాగా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఏజెన్సీ నుంచి వచ్చేటువంటి మా ట్రైబులకి ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలంటే దాదాపు 150 కిలోమీటర్లు ఎలా అవుతుంది. అందుకని జంగారెడ్డిగూడెం ఏర్పాటు చేస్తే ఎటు చూసినా ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ పనులు ఆఫీసుల్లో పనులు తీసుకొని పని చూస్తూ వెళ్ళవలసి వస్తుంది. అదే ఏలూరు వెళ్ళాలంటే 3 రోజులకు ఒకటి మగం చేయవలసి వస్తుంది. ప్రాంతం ఒకరోజు, పోవటం ఒకరోజు, ఒకరోజు అక్కడ మగం ఉంటే తప్ప అక్కడ ఏదైనా సమస్య వెళ్తే ఆ సమస్య పని అవ్వట్లేదు. అందుకనే జంగారెడ్డిగూడెని జిల్లాగా ఏర్పాటు చేస్తే, అలాగే ఈ 3 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి కాబట్టి పోలవరం, ఇటు గోపాలపురం, అటు చిత్రపూడి, ఈ 3 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వీటి అన్నిటి కలిపేసి జంగారెడ్డిగూడెని
జిల్లాగా ఏర్పాటు చేస్తే జన ఇటు ట్రైబులకి అటు నాన్ ట్రైబ్ అందరికీ కూడా దగ్గరగా ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏజెన్సీ మండలాలు అలాగే మైదాన ప్రాంతంలో ఉన్న మండలమైన కుకునూరు ఏలేరిపాడు గోరికంపాడు పోలవరం కుట్రాయగూడెం గోపాలపురం చెంగారెడ్డిగూడెం చిరిగమల్లి నిందర్సపురం కావరగోట చింతలపూడి తదితర 11 మండలాలని చెంగారెడ్డిగూడెం జిల్లాగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం చూస్తానేమండి సిటీ న్యూస్। శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్ మసీదు సెంటర్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం వారి విజయ వైష్ణవి కలెక్షన్స్ వివి మాల్ మన జంగారెడ్డిగూడెంలో మగవల అభిరుచికి తగ్గట్టుగా వివిధ డిజైన్లతో శారీస్ లభించే ఏకైక వస్త్ర వేదిక విజయ వైష్ణవి కలెక్షన్స్ మా వద్ద కంచి బెనరస్ ఫ్యాన్సీ ఉప్పాడ ధర్మవరం వెంకటగిరి పట్టు చీరలు లభించును। మీ వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మొదలగునివి మీకు నచ్చిన వస్త్రాలు మీకు అందుబాటు ధరలకే అందిస్తుంది। పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్ మా వద్ద 20-60% డిస్కౌంట్ తో పట్టు ఫ్యాన్సీ చీరలు లభించును। ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరంలోని మా సొంత మగ్గాలపై నేయించిన పట్టు చీరలు ప్యూర్ హ్యాండ్ లూమ్స్ పట్టు చీరలు అతి తక్కువ ధరలకే అందించడం మా ప్రత్యేకత। వేడుక ఏదైనా వివి మాల్ వారి వస్త్రాలతో మీ అనుబంధాన్ని పంచుకోండి। రండి విచ్చేయండి వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్ మసీదు సెంటర్ జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్ 3819899999। నిత్యావసర సరుకులు అతి తక్కువ ధరలకే మీ ఇంటి వద్దకే డెలివరీ పొందండి। క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కలదు। వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు। సెల్ 8604886548। వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేదవరం గ్రామంలో రజక సంఘం సమావేశం గ్రామ రజక సంఘం అధ్యక్షులు మాదవరపు గంగరాజు అధ్యక్షతన నిర్వహించారు। ఈ సమావేశంలో జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు మాట్లాడుతూ విజయవాడ భవానీపురంలో అపార్ట్మెంట్ వద్ద పైనుంచి దీక్షిత్ గౌరీ 14 ఏళ్ల బాలిక దూకి ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణమని దానికి కారణమైన నిందితుణ్ణి దిశ యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రజక మహిళలకు రక్షణ కరువైందని ప్రభుత్వం స్పందించి రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి రవి మండల రజక సంఘం అధ్యక్షులు లింగాల సత్యనారాయణ భోనగిరి ముక్తేశ్వరరావు కొంజర్ల వీరబాబు కొంజర్ల శ్రీను రాయల శ్రీను రాయల భీమరాజు తదితరులు పాల్గొన్నారు। విజయవాడలో భవానీపురం అపార్ట్మెంట్లో రజక బాలిక దీక్షిత్ గౌరీని 14 సంవత్సరాల బాలికను మాయమాటలు చెప్పి 50 సంవత్సరాల వ్యక్తి ఆ పాప చనిపోవడానికి కారణమైన వ్యక్తిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఇది పునరావృతం కాకుండా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కువ శాతం రజకులపై దాడులు జరుగుతున్నాయని మొన్నటికి మొన్న చూసుకుంటే వైజాగ్లో పావని విషయం తర్వాత రొంపుచర్ల గుంటూరు జిల్లా రొంపుచర్లలో జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా అయ్యవరంలో జరిగింది నెల్లూరులో జరిగింది ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ రజకులపై దాడులు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రజకులకు రక్షణ చట్టం
కల్పించాలని ఆంధ్రప్రదేశ్ చాగరే రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. వాసవి క్లబ్ వనిత జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కొనకళ్ళ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఉప్పలమెట్లో నివాసముంటున్న ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. కూరగాయలు 25 కేజీల బియ్యం పప్పుదినుసులు సహాయం చేశారు. అక్కడ స్థానికుల ద్వారా ఈ కుటుంబం పరిస్థితి బాలేదు అని, తినడానికి కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న వాసవి క్లబ్ వనిత జంగారెడ్డిగూడెం వారు వెంటనే స్పందించి ప్రసాద్ కంప్యూటర్స్ ప్రసాద్ని సంప్రదించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ద్వారా వాళ్ళకి నిత్యావసర సరుకులను అందజేశారు. ఇదే విధంగా ప్రతి వాసవి క్లబ్ మెంబర్స్ మరియు వారి కుటుంబ సభ్యులు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు వేడుకల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా ఒక కుటుంబానికి ఆసరా కల్పించిన వాళ్ళు అవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జవ్వాజీ ఉమా వెంకటేష్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కొనకళ్ళ ప్రసాద్, వాసవి క్లబ్ జంగారెడ్డిగూడెం ప్రెసిడెంట్ మద్దు లక్ష్మణ కృష్ణ కిషోర్, సెక్రటరీ జోగేష్ పాల్గొన్నారు. నమస్తే అండి. వరకుల మెట మసీది 2వ వీధండి. సుబ్బారావు గారు అండి ఇక్కడ ఉంటున్నారండి మా అంతమాల వీధిలోను. పాప మా అన్న చెల్లెలు అండి, వాళ్ళు కష్టపడే ఇది లేదండి వాళ్ళకి. ఏదో అందరూ సాయం చేస్తారని చెప్తున్నానండి. వాసవి క్లబ్ వారు ప్రసాద్ గారు పుట్టినరోజు అంటే వాళ్ళు అయ్యాయి పట్టుకొచ్చి ఇచ్చారండి. బియ్యం కట్ట కూరగాయలు నిత్యావసరకు ఇచ్చారండి. ఆయన నిండు దూరాలు చల్లగా ఉండాలి. అందరూ కూడా తోసినంత సహాయం చేయమని కోరుకుంటున్నామండి. వాళ్ళ పరిస్థితి బాగాలేదండి. వాసవి క్లబ్ చేసిన సహాయానికి మేము అందరం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. గ్రామాలలో అవసరాలను గుర్తించి ప్రజాప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో చర్చ చేయాలని, తద్వారా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని చింతల్పూడి జడ్పీటీసీ నీరజ సుధాకర్ అన్నారు. చింతల్పూడి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాంబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజాప్రతినిధులు వినియోగించుకుని తమ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ రాజు మనోజ్, ఎంఆర్ఓ ప్రమద్వార, సిపిడిఓ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీలు, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ టైం ఏదైతే మనం అనుకున్నామో ఆ మినిట్స్ ప్రకారం చాలా మంది అధికారులు ఆల్మోస్ట్ సొల్యూషన్స్ తీసుకొని రావడం జరిగింది. ఇదే విధంగా మన గవర్నమెంట్ ఏదైతే మొదటి నుంచి ఎక్కడ ఎటువంటి గవర్నమెంట్ చేయని విధంగా చాలా రెవల్యూషనరీగా చాలా పథకాలు తీసుకొని వస్తుంది ప్రజా సంక్షేమం కోసం. అది ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పేసి మెయిన్ ఉద్దేశం మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. దానికి అది ప్రతి ఒక్కరికి అందాలి అని అంటే ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు ఇద్దరు సమన్వయంగా పనిచేయాలి. మీట్స్ నోట్ చేసుకుంటాం. అలాగే ఏవైతే పంచాయతీ ద్వారా నుంచి కానీ గౌరవ ఎంపీటీసీ ద్వారా కానీ వచ్చిన ప్రతి సమస్యని నెక్స్ట్ రాబోయే సర్వసభ్య సమావేశంలోపు తీర్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. అలా ఎంపీడీఓ గారు, నేను, తర్వాత ఇవ్వడీఓ గారు కూడా దాని మీద ఒక ప్రణాళిక రచించుకుంటాం. అలాగే మన జిల్లాలో గల ఈ ఏలూరు రెవెన్యూ డివిజన్లో చింతలపూడి అలాగే యథాస్థితిగా ఉంచే విధంగా తీర్మానం ప్రవేశపెట్టడం అతను ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే విద్యా వ్యవస్థ అంటే మండల ఎక్క వ్యవస్థ ఏంటంటే ఎడ్యుకేషన్ అది. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో అనేక స్కూల్స్ని రాబోయే రోజుల్లో మార్చేసే పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని చోట్ల స్కూల్ బిల్డింగ్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ వాటిని కొంతకాలం వెయిట్ చేసి రాబోయే ఎడ్యుకేషన్. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిన కేంద్ర మోడీ ప్రభుత్వం నైవంచనకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విద్రోహ దినంగా పాటించి ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసినందుకు కేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేకత విధానాలను నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా నాయకులు డేగా ప్రభాకర్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏ రవి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు బి సోమయ్య, ఏఐకేఎంఎస్ సాలి రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు శ్రావణంపూడి నాగరాజు తదితరులు మాట్లాడారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి తలవంచిన కేంద్ర ప్రభుత్వం
రైతుల డిమాండ్ల పరిష్కారానికి హామీలు ఇవ్వడం వల్ల రైతుల ఉద్యమాన్ని విరమించారని చెప్పారు. అయితే కేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా నయవంచనకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. రైతు ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. లఖింపూర్ కేరి హత్యాకాండకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రైతాంగ ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా విద్రోహ దినం నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏలూరులో కూడా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విద్రోహ దినం నిరసన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. సంవత్సరంన్నర పైగా జరిగిన రైతాంగ ఉద్యమ ఫలితంగా కేంద్ర మోడీ ప్రభుత్వం మేము 3 చట్టాలని రద్దు చేస్తాం, వ్యవసాయ చట్టాలని, అలాగే రైతుల యొక్క డిమాండ్స్ మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ఫలితంగా గత 50 రోజుల క్రితం ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని విరమింపజేయడం జరిగింది. అయితే ఏదైతే కేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఇవాళ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఈరోజు నమ్మక ద్రోహానికి నిరసనగా వేల విద్రోహ దిన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం జిల్లాగా ఏర్పాటు చేయాలని సిపిఐఎంఎల్ చంద్రన్న వర్గం డిమాండ్. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా. ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన. సగమో జిల్లా సగమో జిల్లా విచిత్ర పరిస్థితుల్లో భీమడోలు పట్టణం, సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.